రాహుల్ గాంధీ గారు ఏమి తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు. ఒక పక్క బీజేపీలో రేపిస్టులు కనబడుతున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు, మంత్రుల కొడుకులు. మరి ఉత్తరాఖండ్లో ఒక రిసిప్ట్ ఒక హోటల్లో ఒక అమ్మాయిని ఏ రకంగా అత్యాచారం చేసి చంపారో అవన్నీ మనకు తెలుసు. అదేవిధంగా సంవత్సర కాలం పాటు రైతుల సమస్యల మీద పోరాడుతూ యూపీలో లఖింపూర్ కేరీ రస్తా రోడ్డు మీద ధర్నా చేస్తున్నటువంటి రైతుల మీద నుంచి ఒక మంత్రి కొడుకు సాక్షాత్తు బండి తీసుకొని పోయి చంపేసిండు. అదేవిధంగా బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, వారి కుటుంబాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళకేమీ శిక్షలు. రాహుల్ గాంధీ గారు మరి కర్ణాటక ఎన్నికల సందర్భంగా, కేంద్రంలో జరుగుతున్నటువంటి నేషనల్ ఎలక్షన్ లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కొలార్లో ఒక మాట ఏమన్నాడంటే, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇంకో మోడీ, ఇంకో మోడీ, పెద్ద మోడీ, నరేంద్ర మోడీ. అరే దొంగలకందరికి మోడీ అనే పేర్లు ఎట్లా వచ్చినాయి అని అన్నాడు. మోడీలందరు దొంగలు అనలే, ఈ దొంగలకందరికి మోడీలు అనే పేర్లు ఎట్లా వచ్చినాయి, ఇంకా వెతికితే ఇంకా దొరుకుతారేమో అని అన్నాడు. దాన్ని అది 2 సంవత్సరాల క్రితం కావాలని గుజరాత్ రాష్ట్రంలో వేసుకున్న కేసును మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు ఆదాని గురించి, ఆదాని ప్రధాని మోదాని ఇద్దరు కలిస్తే ఏమైరు మోదాని అయ్యారు, ఆధారాలతో సహా వివరంగా చెప్పినందుకు ఎట్లయితే రాహుల్ గాంధీ గారు నోరు మూయించాలి, ఈ పార్లమెంట్ నుంచి బహిష్కరింప చేయాలని ఆలోచన చేసి ఆ కోర్టును ప్రభావితం చేసి, ఖచ్చితంగా ప్రభావితం చేశారు అర్థమైతుంది, చేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి అసలు ఒక కోర్టు ఆర్డర్ రావాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది మనకు తీర్పు ఇవ్వగానే. అది వేరే గుజరాత్ రాష్ట్రం నుంచి ఇమీడియట్లీ మరి పార్లమెంట్కి వచ్చిందో లేదో 12 గంటల వరకే ఆయనను డిస్క్వాలిఫై చేసిరంటే చక్క ఎట్లా ప్లానింగ్ చేసిరనేది అర్థమైతుంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి, రాహుల్ గాంధీ ఎవరిని దోచుకోలేదు, అవినీతి చేయలేదు, లేదా మర్డర్లు చేయలేదు, లేదా కుట్రలు చేయలేదు. ఈ కుట్రలు కుతంత్రాలు దోపిడీదారులకు అండగా ఈనాటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఉన్నది. అలాంటి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, అలాంటి వాళ్లకు శిక్షలు పడాలి.